అడిగెదనని కడువడి జను నడిగినదను మగుడా నుడువడని నడయుడుగున్ వెడవెడ చిడుముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఈ పద్యం పోతన రచించిన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది. భావం: విష్ణుమూర్తి తన భార్య అయిన లక్ష్మీదేవికి చెప్పకుండా ఆపదలో ఉన్న గజేంద్రుడిని రక్షించడానికి వెళ్తున్న సందర్భంలో తన భర్త అయిన విష్ణుమూర్తి హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాలేదు. లక్ష్మీదేవికి ఆ విషయం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో త్వర త్వరగా ఆయన వెంట పరిగెత్తింది. ఆ తొందరలో విషయం ఏమిటని అడిగినా ఆయన బదులు చెప్పడని ఠక్కున ఆగిపోతుంది. ఈ విధంగా లక్ష్మీదేవి తన మనస్సులో పడిన ఆవేదననే ఈ పద్యం. ముక్తకం అంటే ఒక పద్యం పూర్తి అర్థాన్ని తనకు తానే ఇస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం సంపూర్ణంగా వినిపించేది. తెలుగులో ముక్త రచనకు ఉదాహరణ శతక పద్యాలు, చాటుపద్యాలు. చాటుపద్య రచనలు చేసిన ప్రసిద్ధ కవులు వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు. ముక్తకం అంటే ఒక పద్య ప్రక్రియ. శతకంలో కూడా ముక్తక లక్షణం ఉంటుంది. ఖాళీలు పూరించండి. స్వయం సంపూర్ణమైన పద్యాన్ని ఏమంటారు? జవాబు: ముక్తకం. ముక్త రచనకు ఉదాహరణగా ఏ పద్యాలు చెప్పవచ్చు? శతక, చాటుపద్యాలు. శతక పద్యాలు, చాటుపద్యాలు. తెనాలి రామకృష్ణుడు ఏ పద్య రచనలో సుప్రసిద్ధుడు? జవాబు: చాటు. శతకంలో ఈ లక్షణం ఉంటుంది. ఏ లక్షణం? ముక్తక లక్షణం.